It's an honor to be here today. Armed Forces Flag Day for the welfare of the soldiers. Brigadier Mrugendra Kumarji reached out to me like many individuals. I was one amongst them to say that to do a bit contribution for the army welfare. So when it happened in December, so I truly understood his intention and all. Like I did my bit support by donating a crore of rupees. And I want everyone who wanted best for the armed forces, who retired from the army, whatever they could do, please I request you all to kindly contribute, especially people who follow me and adore me and my fans. I request you all, Jan Sainiks, I request you all to support the cause of what Sainik Board is doing, and I request you all. Hirojana, Gata December Lo, Brigadier Mrugendra Kumar Garu letter rasaru, which Armed Forces Flag Day gurinchi Sainik welfare kosam. మీరు రీచ్ అవుట్ మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి లెటర్స్ రాస్తే దాంట్లో నేను ఒకడిని. సో ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకు బలంగా తాకింది. నా ఆ రోజు నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 crore ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు చాలా నుంచి మొన్న 2-3 పర్యాయాలు ఇక్కడికి వచ్చినా కానీ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఫైనల్గా ఈరోజు పాసిబిలిటీ జరిగింది. సో మనస్ఫూర్తిగా అభిమానులకి, జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరికి, దేశాన్ని ప్రేమించే ప్రజలు ప్రతి ఒక్కరికి మనదైన వంతు సహాయం సైనిక్ బోర్డుకి చేయాలని, దాని తద్వారా వారి వితంతువులకు కానీ గాయపడ్డ సైనికులకు కానీ చేదోడు వాదోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అంటే ఇది యూత్ పార్లమెంట్ సదస్సు ఒక నన్ను లాస్ట్ అక్టోబర్లో అడిగారు, వస్తానని చెప్పాను. అలాగే ఇంకెవరైనా కలుస్తానా లేదనేది ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు. పాసిబిలిటీ ఉండొచ్చు, లేకపోవచ్చు, డిపెండ్ నా మెయిన్ ఫోకస్ ఈ 2 ఈవెంట్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.